హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరి ఒక పథకం వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి పథకాన్ని గురించి తెలుసుకుందాం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను ప్రభుత్వం ఏ విధంగా ఎంపిక చేసింది అంటే అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధిదారులను ప్రాంతాలు కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ చూడకుండా ప్రాంతాలు రాజకీయాలు పార్టీలకు అతీతంగా అర్హులైనటువంటి వారందరికీ ఈ ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగింది. COVID-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం అనేది పూర్తిగా తగ్గిపోయింది. అయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందడుగు వేయడం జరిగింది. ఈ పథకానికి ఏ సామాజిక వర్గాలు అర్హులు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించినటువంటి మహిళలు అర్హులు. ఏ సామాజిక వర్గాల వల్ల అర్హులు అంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించడం జరిగింది. ఈ మహిళలకు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇక్కడ నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వము 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 15,000 రూపాయల చొప్పున 75,000 రూపాయలు ఇస్తాము అని మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విధంగా ప్రభుత్వము ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ పథకాన్ని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించినటువంటి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకు వర్తింప చేయడం జరిగింది. ఈ పథకాన్ని అంటే హామీలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ పథకాన్ని సీఎం జగన్ గారు ఎప్పుడు ప్రారంభించారు అంటే బుధవారం రోజు 24/6/2020 బుధవారము తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంతమందిని ఎంపిక చేశారు అంటే తెలగ, కాపు, ఒంటరి, బలిజ కులాలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా 13 జిల్లాల నుండి ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా ఎంపిక చేసినటువంటి మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే 235,873 మంది ఉన్నారు. ఈ విధంగా 235,873 మందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం ఎంత జమ చేస్తూ ఉన్నారు అంటే 354 కోట్ల రూపాయలను జమ చేస్తూ ఉన్నారు. వీరందరినీ ఏ విధంగా ఎంపిక చేశారు అంటే గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా, రాజకీయాలు చూడకుండా, ప్రాంతం చూడకుండా, ఎవరికీ లొంగకుండా ఈ విధంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ లబ్ధిదారులు మొత్తం ఎంతమంది అంటే 235,873 మంది. మొత్తం 8 కోట్లను జమ చేస్తున్నారు? 354 కోట్లను జమ చేస్తున్నారు. ఈ విధంగా జమ చేస్తున్నటువంటి ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి అన్ఇన్కంబండ్ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. అన్ఇన్కంబండ్ ఖాతాలు అంటున్నాం. అన్ఇన్కంబండ్ ఖాతాలు అంటే ఏంటి? ఈ లబ్ధిదారులకు ఏదైనా సరే బ్యాంకులో అప్పు ఉన్నట్లయితే బ్యాంకు అధికారులు ఈ మొత్తాన్ని జమ చేసుకునేటువంటి వీలు లేకుండా అన్ఇన్కంబండ్ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా లబ్ధిదారులకు మొత్తము 354 కోట్ల రూపాయలను ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద జమ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్హత వివరాలను మనం గమనించినట్టయితే లబ్ధిదారుల పేర్లతో కూడినటువంటి జాబితాలను సామాజిక తనిఖీల నిమిత్తము గ్రామాల్లో ఉంచడం జరిగింది. లబ్ధిదారుల పేర్లను ఎక్కడ ఉంచారు? గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా, ఆ గ్రామ సచివాలయాలు
వార్డు సచివాలయాల్లో వారి యొక్క పేర్లను ఉంచడం జరిగింది. ఎందుకు ఉంచారు అంటే సామాజిక తనిఖీ కోసం, సామాజిక తనిఖీల కోసం. సామాజిక తనిఖీల కోసం అంటే అందరూ వారి పేర్లను చూస్తారు, వీరు అర్హులా కాదా అని సమాజమే నిర్ణయిస్తుంది. దీన్ని ఏమంటున్నాము, సామాజిక తనిఖీ అంటున్నాం. సామాజిక తనిఖీ నిమిత్తము గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పేర్ల యొక్క జాబితాను ప్రదర్శించడం జరిగింది. వీటిపైన ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉన్నట్టయితే, మార్పులు చేర్పులు ఉన్నట్టయితే సమాజంలో ఉన్నటువంటి ప్రజలను అడగడం జరిగింది. వారి పేర్లను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా ప్రదర్శించి చిట్ట చివరకు తుది జాబితాను శాశ్వత ప్రాతిపదికన తయారు చేయడం జరిగింది. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ శాశ్వత జాబితా అంటే ఎప్పటికీ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు ఈ జాబితా అనేది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే అభ్యంతరం వచ్చినట్టయితే దీని మీద ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ప్రజలకు ఉంది. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ జాబితాను ఉంచడం జరిగింది. దీన్ని శాశ్వత జాబితాగా రూపొందించడం జరిగింది. అంటే ఇప్పుడే కాదు, ఇంకా 5 సంవత్సరాల వరకు ఈ మొత్తాన్ని జమ చేయాలి కాబట్టి వీరికి సంబంధించినటువంటి పేర్లను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ బాగా గమనించినట్టయితే కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి, కుటుంబ ఆదాయం, ఈ కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో, కాపులు కానీ, బలిజ, ఒంటరి, తెలగ కుటుంబాలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళల యొక్క ఆదాయం ఎంత ఉండాలి అంటే 10,000 లోపు ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి 12,000 లోపు ఆదాయం ఉండాలి. బాగా గమనించాలి, కుటుంబ ఆదాయం ఎంత ఉన్నవాళ్ళు ఈ పథకానికి అర్హులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేదానికోసం ప్రామాణికంగా ఏం తీసుకున్నారు అంటే ఒక కుటుంబానికి ఉన్నటువంటి భూమి, కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని, అదేవిధంగా 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండవచ్చు. ప్రామాణికంగా ఏం తీసుకున్నారు, ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించి ఎంత పొలం ఉంది, ఎంత భూమి ఉంది అనేటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఒక కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని ఉండవచ్చు. మాగాని అంటే ఏంటి, నీటి పారుదల గల భూమి. నీటి పారుదల గల భూమి ఎంత ఉండవచ్చు అంటే 3 ఎకరాలు ఉండవచ్చు. 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండవచ్చు, అంటే నీటి పారుదల లేనటువంటి భూమిని మెట్ట భూమి అంటాం. ఈ విధంగా 3 ఎకరాల లోపు మాగాని ఉండవచ్చు, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండవచ్చు, లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండవచ్చు. ఈ విధంగా ఉండాలి. ప్రామాణికంగా ముఖ్యంగా ఏది తీసుకున్నారు, ఒక కుటుంబానికి ఉండేటువంటి భూమిని తీసుకున్నారు. ఒక కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాని ఉండవచ్చు, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండవచ్చు. ఈ 2 కలిపి మాగాని కానీ మెట్ట కానీ ఈ 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి అనేటువంటి ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి 750 చదరపు అడుగుల ఇల్లు మించినటువంటి ఇల్లు ఉండరాదు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించినటువంటి ఇల్లు ఉండరాదు. అదేవిధంగా 750 చదరపు అడుగులకు మించినటువంటి ఏదైనా సరే ఇతర నిర్మాణం ఏది ఉండకూడదు పట్టణంలో. పట్టణంలో ఈ లబ్ధిదారులకు 750 చదరపు అడుగులకు మించినటువంటి ఇల్లు ఉండరాదు. 750 చదరపు అడుగులకు మించినటువంటి ఏ నిర్మాణాన్ని కూడా కలిగి ఉండరాదు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు, ప్రభుత్వ ఉద్యోగం పొంది ఉండరాదు. ఆ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండరాదు. ఈ విధంగా అనేక ప్రామాణికాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఏ ప్రమాణాలను సూచించింది అంటే లబ్ధిదారుల యొక్క కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయ పన్ను చెల్లింపుదారుడై ఉండరాదు. ఆదాయ పన్ను చెల్లిస్తున్నారంటే ఏమని అర్థము, ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. ఈ లబ్ధిదారులకు ఎంత ఆదాయం ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 లోపు ఆదాయం ఉండాలి.
అదే విధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి 12,000 లోపు ఆదాయం ఉండాలి. ఈ విధంగా ఉంటే ఈ పథకానికి అర్హులు. అయితే ఆదాయ పన్ను చెల్లించే వారికి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి లబ్ధిదారుల యొక్క కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారుడై ఉండరాదు. అదే విధంగా ఆ కుటుంబానికి 4 చక్రాల వాహనం ఉండరాదు. ఫోర్ వీలర్ అనేది ఉండరాదు, కార్ అనేది ఉండరాదు. అయితే ఈ ఫోర్ వీలర్లో వేటికి మినహాయింపు ఇచ్చారు అంటే ఆటో టాక్సీ ట్రాక్టరు ఈ మూడింటికి మినహాయింపు ఇచ్చారు. కారు ఉంటే మాత్రం ఈ పథకానికి లబ్ధిదారులు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి సమయంలో 4 చక్రాల వాహనం ఉండేటువంటి వారిని పక్కన పెట్టడం జరిగింది. ఈ 4 చక్రాల వాహనాల్లో వేటికి మినహాయింపు ఇచ్చారు, ఆటో టాక్సీ ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను జిల్లాల వారీగా మనం పరిశీలించినట్టయితే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు, 76,361 మంది. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 3,726 మంది ఉన్నారు. ఇక్కడ తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలో ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉండడం వల్ల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ తూర్పుగోదావరిలో చూడండి 76,361 మంది లబ్ధిదారులు ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 46,856 మంది, కృష్ణాలో 28,363 మంది, గుంటూరు జిల్లాలో 22,538 మంది, అదేవిధంగా విశాఖపట్నంలో 14,917 మంది, ప్రకాశం జిల్లాలో 7,885 మంది ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 8,400 మంది, వైఎస్ఆర్ కడప జిల్లాలో 7,395 మంది, అనంతపురం జిల్లాలో 7,085 మంది, శ్రీకాకుళం జిల్లాలో 4,239 మంది, నెల్లూరు జిల్లాలో 4,183 మంది, కర్నూలు జిల్లాలో 3,925 మంది, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 3,726 మంది ఉన్నారు. మొత్తం అన్ని జిల్లాలకు కలిపి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అంటే 235,873 మంది. బాగా గమనించండి, మొత్తం ఎంతమంది ఉన్నారు 13 జిల్లాలకు కలిపి అంటే 235,873 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఎంత జమ చేశారు ఒకే రోజు 24వ తేదీ, జూన్ 24వ తేదీ ఎంత జమ చేశారు అంటే 354 కోట్లను జమ చేయడం జరిగింది. అంటే మొదటి సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించినటువంటి మొత్తం ఎంత బడ్జెట్లో కేటాయించారంటే 354 కోట్లు. 354 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి కేటాయించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి పథకానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.